బాలీవుడ్ చాలా కష్టాలను ఎదుర్కొంటుంది, ఒక్కటంటే ఒక్క హిట్ కూడా అందుకోలేకపోతుంది. ఈసారి అయినా సాలిడ్ కొట్టాలని అనుకుంది, కానీ ఈసారి కూడా అనుకున్న రేంజ్ లో విజయం సాధించే సూచనలు కనిపించడం లేదు. ఇటీవలే బాలీవుడ్ నుండి మరొక పెద్ద సినిమా బ్రహ్మాస్త్ర రిలీజ్ అయ్యింది. ఈ సినిమాపై నార్త్ ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు. దీనిని ప్రెస్టీజియస్ గా తీసుకుని ఇటు సౌత్ లో కూడా ప్రమోషన్స్ చేశారు. ఏకంగా మన అగ్ర డైరెక్టర్ రాజమౌళి ని సమర్పకుడిగా రంగం లోకి దించి సౌత్ ప్రేక్షకులకు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ కలిగేలా చేశారు. అంతా అనుకున్నట్టుగా ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ అయితే అందుకుంది. బ్రహ్మాస్త్ర సినిమా ఫస్ట్ డే ఏకంగా 75 కోట్లు రాబట్టి బాలీవుడ్ కు ఊపిరి పోసింది. వీకెండ్ వరకు ఈ సినిమా బాగానే కలెక్షన్స్ సాధించిన వీకెండ్ తర్వాత సోమవారం రోజు కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. ఎక్కడో తేడా కొట్టేయడంతో భారీగా వసూళ్లపై ప్రభావం ఏర్పడింది. మేకర్స్ మాత్రం వరల్డ్ వైడ్ గా ఈ సినిమా మొదటి వారంలో 300 కోట్ల గ్రాస్ సాధించింది అని చెబుతున్నారు. కానీ ఈ లెక్కలు మాత్రం షేర్ అమౌంట్ ప్రకారం అలా లేవు. ఈ సినిమాకు భారీ బిజినెస్ జరుగగా ఆ మొత్తంలో సగం మాత్రమే రాబట్టినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి ఇంకా సగం మాత్రమే రాబట్టడంలో ఇంకా రాబట్టాల్సింది చాలానే ఉంది అని తెలియడంతో ఇక ఈ సినిమా నష్టాల పాలు అవ్వకుండా ఆపడం కష్టమే అంటున్నారు. చూడాలి ఈ సినిమా ఎంత వసూళ్లతో క్లోజ్ అవుతుందో. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.